శాకాహారంతోనే ఆరోగ్యం సిద్ధిస్తుందని విజయదుర్గ పిరమిడ్ ధ్యాన మందిర అధ్యక్షులు ఎల్వి రమణ అన్నారు. శ్రీకాకుళం జిల్లా లావేరు తామడ పంచాయతీ కొత్త రౌతుపేట పాత రౌతుపేట గ్రామ పరిధిలో మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ శాకాహారం అమృతహారమని, మానవుల ఆహారం శాకాహారమని, ప్రాణం పోయలేని మనకు ప్రాణం తీసే హక్కు లేదని, జీవహింస మహాపాపమని, ఏ పాపం ఎరగని మూగ జీవులను చంపడం సరికాదని తెలిపారు. హింసించేవారు హింసకే బలవుతారంటూ ప్లేకార్డులు చూపుతూ నినాదాలు చేశారు. పరిసర గ్రామాల్లో ర్యాలీగా వెళ్తూ శాకాహారంతో కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. అనంతరం ధ్యానం కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని, ధ్యానం చేస్తే ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తారని, ధ్యానం ద్వారానే మనసుకు ప్రశాంతతని, ధ్యానం ద్వారా నాడి మండల శుద్ధి జరిగి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, సమస్త మానవులని అహింస శాకాహారం వైపు నడిపిస్తూ అందరినీ మాస్టర్స్ గా తయారు చేయడానికే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆరంభించబడిందని తెలిపారు. ధ్యాన జగత్కి, శాకాహార జగత్కి, పిరమిడ్ జగత్కి ధన్యవాదములు, కృతజ్ఞతలు. పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ధన్యవాదములు. ఇది ఈ కార్యక్రమం సందర్భం ఏంటంటే దేవీ నవరాత్రుల యొక్క ప్రాముఖ్యత తెలియటానికి ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే శాకాహార ర్యాలీ అంటే ప్రతి మానవుడు శాకాహారిగా జీవన విధానం అనేది ఉంది. మనకి శివపురాణంలో శాసనాలు కూడా ఉన్నాయి, వేదంలో కూడా శాకాహారి గురించి వివరంగా ఉంది. అలాగే ఈ దేవీ నవరాత్రుల్లో విజయదశమి అనే మీనింగ్కి అర్థం ఏంటి అంటే సర్వే సర్వత్ర అందరిలో అంతటా అన్నిటి యందు దైవాన్ని దర్శించడమే విజయదశమి యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈరోజు విజయదశమి, రేపు ఇక వేటలు విపరీతంగా కోస్తారు. అసలు అమ్మవారి తత్వం ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అమ్మవారు అంటే ఏంటి, అసలు అమ్మవారికి ఆహారం ఉంటుందా, ఆమె ఫిజికల్ శరీరం కలిగి ఉందా, ఫిజికల్ శరీరానికి కదా ఆహారము. మరి దేవీ దేవతలు ఎవరైనా సరే సూక్ష్మ దేహాలతో ఉంటారు కదా, సూక్ష్మ దేహానికి ఆహారం అనే ఒక్కరోజున ఎవరైనా తీసుకున్నారా? దీన్ని వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ఖండించారు, పెద్ద పెద్ద యోగులందరూ ఖండించారు, యోగి వేమన ఖండించారు, వీరభేంద్ర స్వామి ఖండించారు. పెట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండా కూడు కూరుటుకుని వండి తినడు వాడు వసతి చండాలుడు, ఇంతగా చెప్పారు మనకు. అలాగా మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు మన పిజేసస్ మూమెంట్లో ఇంత గట్టిగా చెప్పడం వాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేదాల దగ్గర నుంచి, శాస్త్రాల నుంచి, అగమ శాస్త్రాల నుంచి, ఉపనిషత్తుల దగ్గర నుంచి, రాముడు కృష్ణుడు చరిత్రలు సృష్టించిన గొప్ప వాళ్ళ ఆహారం యొక్క ముఖ్య ఉద్దేశం మీదే బ్రహ్మర్షి సుభాష్ గారు బ్రహ్మర్షి పత్రిజీ గారు ఈరోజు మనకి ఈ శాకాహారాన్ని